హాయ్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ వన్ టీవీ. ఒకప్పుడు క్లీన్ షేవింగ్ అనేది ఫ్యాషన్. కాలం మారే కొద్దీ రుచులు అభిరుచులు మారుతున్నట్లే ప్రస్తుతం గడ్డం పెంచడం అనేది ట్రెండింగ్గా మారింది. కానీ కొంతమందికి గడ్డం త్వరగా రాదు, ఒకవేళ వచ్చినా పూర్తిగా రాదు. దీంతో వారు పూర్తిగా గడ్డం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు గడ్డం రాకపోవడానికి కారణాలేంటి, ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచిదనేది ఇప్పుడు తెలుసుకుందాం. షేవింగ్ చేయడం వల్ల గడ్డం వస్తుందనుకోవడం సరికాదు. టీనేజర్ల ముఖంపై వెంట్రుకలు సరిగ్గా రాకముందే షేవింగ్ ట్రిమ్మింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ముఖం గరుకుగా మారుతుంది. గడ్డం సరిగ్గా రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యువులు, వయస్సు, భౌగోళిక పరిస్థితులు, ఆటో ఇమ్యూన్ సిస్టమ్, తక్కువ టెస్టోస్టెరోన్ స్థాయిలు, మోతాదు మించి మందులు వాడడం, సర్జరీలు జరగడం, శరీరంలో కొవ్వు స్థాయిలు పెరగడం, చిరాకు, మూడ్స్లో తరచుగా మార్పులు లాంటివి గడ్డం త్వరగా రాకపోవడానికి కారణాలు కావచ్చని వైద్యులు చెప్తున్నారు. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటించడం మంచిదని గుర్తుంచుకోండి. హెల్దీ డైట్ను తీసుకోవడం, ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడం, నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించడం, పొగ తాగకపోవడం, తగినంత నీటిని తాగాలని గుర్తుంచుకోండి. యూకలిప్టస్ నూనెను ఆలివ్ నూనెతో లేదా నువ్వుల నూనెతో కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మసాజ్ చేసుకుని 20 నిమిషాలు ఆగి చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు గడ్డం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెడ్ ప్లస్ వన్ టీవీ.